వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఉభయ సభల్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి రాష్ట్ర వార్షిక బడ్జెట్ మొత్తం 150,000 కోట్లకు కొంచెం అటు ఇటుగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ని ఉభయ సభల్లో ప్రవేశపెట్టబోతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్. రాజేష్, 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టబోతున్నారు. మా ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు ప్రవేశపెట్టబోతున్న మొట్టమొదటి బడ్జెట్గా దీన్ని చెప్పొచ్చు. అలాగే మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇవాళ ఆర్థిక బడ్జెట్కు సంబంధించిన ప్రసంగాన్ని చదవబోతున్నారు. ఇద్దరు కూడా మొట్టమొదటిసారిగానే ఈ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. రాష్ట్ర బడ్జెట్ ఒకసారి తీసుకుంటే కనుక నిన్న సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్లో మంత్రిమండలి రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే గడిచిన కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ ఈ రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో ఈ రాష్ట్ర బడ్జెట్ తుది రూపం సంతరించుకున్న విషయం కూడా తెలిసిందే. గడిచిన కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను అనేక రకాలుగా వాళ్లకు దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఎలా ఉండాలి, బడ్జెట్ ఎలా ఉండాలి, కేటాయింపులు ఎలా ఉండాలి, ప్రాధాన్యతలు ఏవేవి ఉండాలని అన్న అంశానికి సంబంధించి పూర్తిస్థాయిలో తెలియజెప్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు, అలాగే తెలంగాణ ప్రజల అవసరాల మేరకు నిర్వహణ వ్యయం ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ రూపొందించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ కూడా ఈ బడ్జెట్లో పొందుపరచనున్నట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రభుత్వ ప్రస్తుత ప్రాధాన్య అంశాలకు కేటాయింపులు జరుపుతూనే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం కూడా ఇందులో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే 57 ఏళ్లకు వయసును కుదించి, వయోపరిమితిని కుదించి పెన్షన్ను మంజూరు చేసే ప్రక్రియ కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగబోతున్నట్టుగా మనకు అంతా సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక పీఆర్సీకి సంబంధించి కొంత అమౌంట్ను కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు అంతా సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు కూడా కేటాయింపులు ఉండబోతున్నాయి. ఈచ్ వన్ టీచ్ వన్ కింద నిరక్షరాస్యతను తొలగించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టబోతుంది. ఇందుకు సంబంధించి కూడా కేటాయింపులు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి కూడా మార్గదర్శకాలు రూపొందించి ఈ బడ్జెట్లోనే అమలు చేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా గడిచిన ఏడాది బడ్జెట్ కోసం ప్రవేశపెట్టిన మొత్తంలో కొంత మార్పును ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాస్తవంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 2018 అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 182,000 కోట్ల రూపాయల అంచనాలను భారీగా తగ్గించి అప్పట్లో ప్రభుత్వం 146,000 కోట్ల రూపాయలతో సెప్టెంబర్ 2019 అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఒక 10,000 కోట్ల రూపాయలను భూములు అమ్మడం ద్వారా సమీకరిస్తామని చెప్పేసి కూడా అప్పట్లో ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ 10,000 కోట్లు పక్కన పెడితే మొత్తంగా 36,000 కోట్ల రూపాయల మేరకు బడ్జెట్ను గత ఏడాది ప్రభుత్వం ప్రవేశపెడితే దాదాపుగా 1,000 అటు ఇటుగా 135,000 కోట్ల మేరకు అంచనాలను ప్రభుత్వం అందుకుందనే చెప్పాల్సి ఉంటుంది. ఈ అంచనాల ఆధారంగానే ఈసారి వాస్తవిక బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించినట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని 2019-20 బడ్జెట్ అంచనాలకు ఆ రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటును జోడించి ఈసారి బడ్జెట్ ఉండబోతున్నట్టుగా మనకు ఆర్థిక శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. దీన్ని ఒకవేళ విశ్లేషిస్తే కనుక 3 రకాలుగా అంచనాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతము ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. దాదాపుగా 6% ఈ ఆర్థిక వృద్ధి రేటు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా చూసినా కానీ తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటులో ముందే ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక వృద్ధి రేటు ప్రకారం కొంత బడ్జెట్ అంచనాలను ఈసారి ఎన్హాన్స్ చేసి ఈ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఒకవేళ ఇందుకు సంబంధించి నిర్వహణ వ్యయాన్ని కావచ్చు లేదా రాబోయే రోజుల్లో కొంత పరిస్థితి మెరుగుపడి మాంద్యం పరిస్థితులు కుదుట పడితే కనుక ఎలా ఉండబోతుందని తెలిస్తే కనుక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూడా మరొక 6% ఈ బడ్జెట్కు, అంటే 6+6 ఒక 12% అధికంగా బడ్జెట్ రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు కూడా లేకపోలేవు. మొత్తంగా చూసుకుంటే కనుక మ్యాక్సిమంగా ఆర్థిక శాఖ
గత బడ్జెట్తో పోలిస్తే ఒక 15% ఎన్హాన్స్మెంట్తో ఈసారి బడ్జెట్ను రూపొందిస్తే కనుక దాదాపుగా 150 నుంచి 155 వేల కోట్ల మధ్యలో ఈసారి బడ్జెట్ మొత్తంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ బడ్జెట్ అంచనాలను రూపొందించినట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక కొత్తగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం జమ్మూ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో మొత్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు అందించాల్సిన పన్నుల వాటాలో కేంద్ర ప్రభుత్వం కోత విధించిన విషయం తెలిసిందే. 41% కేంద్ర పన్నుల్లో వాటా తెలంగాణకు లభిస్తుంది. అయితే ఇప్పటికి కూడా కొన్ని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా నిధులు దాదాపుగా కేటాయింపు కొంత ఆగిపోయినట్లే కనిపిస్తుంది. కొన్నిటికి మరీ తక్కువగా చేసి తూతూ మంత్రంగా కేటాయింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రం నుంచి నిధులు అందడంలో కొంత జాప్యం, అలాగే కొంత కేంద్రం నుంచి అందుతున్న నిధుల్లో కొంత కొరత ఉన్న నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ఆదాయంపైనే బడ్జెట్ అంచనాలు రూపొందబోతున్నాయి. రాష్ట్ర అవసరాల మేరకు రాష్ట్ర ఆదాయం మీదనే ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను రూపొందించింది. ఆ మేరకే ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. పూర్తి స్థాయిలో ప్రజారంజకంగా ఉండే విధంగా ఈ బడ్జెట్ రూపొందుతుందని మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రజామోదయ యోగ్యంగా ఎన్నికల హామీలను నెరవేర్చే దిశలో ఈ బడ్జెట్ అంచనాలు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మాంద్యం దెబ్బతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా కానీ మిగిలిన రాష్ట్రాల పరిస్థితులతో పోలిస్తే కనుక అవి తీవ్ర ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తెలంగాణకు ఆ పరిస్థితులు లేవు. పూర్తిగా ఆర్థిక క్రమశిక్షణతో ఒక నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి ముందంజలో ఉందనే చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి నిధుల సాయం అందకపోయినా కానీ, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఎలాంటి నిధులు సమకూరకపోయినా కానీ సొంతంగా తనకాలపైనే తాను నిలబడే విధంగా రాష్ట్ర రెవెన్యూ వనరులను బేస్ చేసుకొని ఇవాళ ఈ బడ్జెట్ ఉండబోతోంది. ఇందుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో వాళ్లకు ఆర్థిక శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఆర్థిక క్రమశిక్షణ మెయింటైన్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రం ఒకటే అని చెప్పేసి కూడా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్న విషయం కూడా తెలిసిందే. ఇక జిఎస్డిపికి సంబంధించి కూడా దాదాపుగా 9.5 లక్షల కోట్ల రూపాయలు ఉందని చెప్పేసి నిన్న స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఇది కూడా ఒక అభివృద్ధి సూచిగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వృద్ధి రేటు కావచ్చు లేదా తలసరి ఆదాయం కావచ్చు, ఇవన్నీ దేశ ఆర్థిక గణాంకాలతో పోలిస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మెరుగైన దిశలోనే పోతుందని చెప్పేసి కూడా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించి 2020-21 సంబంధించిన బడ్జెట్ను ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో, అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌన్సిల్లో ప్రవేశపెట్టబోతున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్యత పథకాలకు కేటాయింపులు జరుపుతూ, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను పొందుపరుస్తూ ఈసారి బడ్జెట్ ఖచ్చితంగా ప్రజామోదయోగ్యంతో అలాగే ప్రజారంజకంగా ఉండబోతుందనే ఒక అంచనా ఆర్థిక విశ్లేషకులు వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రగతి ఆధారపడి ఉన్న ఆ బడ్జెట్ను ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొని ఉన్నా కానీ పూర్తి స్థాయిలో తనకాళ్లపైన తానే నిలబడి ఈ ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ను రూపొందించారు. తుది కసరత్తు పూర్తయిపోయిన తర్వాత నిన్న బడ్జెట్కు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా సిద్ధమైపోయింది. ఇక ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే అదే సమయంలో శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా శాసన మండలిలో ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. రైట్, థ్యాంక్ యూ సూరజ్.